ఈ ఏడాది నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నలభై వ్యాక్సిన్లు తయారీలో ఉండగా అందులో పది టీకాలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్లోకి ప్రవేశించాయని ఆమె చెప్పారు ఈ వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల పురోగతిని పరిశీలిస్తే ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఈ ఏడాది చివరి నాటికి జరిగే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏటి నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన ఇద్దరు ఆర్థికవేత్తలను వరించింది వేలం విధానాలు మార్పులు నూతన వేలం విధానాలను రూపొందించిన పౌల్ ఆర్ మిల్గ్రామ్ రాబర్ట్ బి విల్సన్లకు ఎకనామిక్స్లో నోబెల్ పురస్కారం దక్కింది స్టాక్ హోమ్ లో నోబెల్ కమిటీ అవార్డు విజేతను ఈ రోజు ప్రకటించింది ప్రతి చోట ఉంటుందని అది మన రోజువారీ జీవితాలపై ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా నోబెల్ కమిటీ పేర్కొంది పౌల్ మిల్గ్రామ్ రాబర్ట్ విల్సన్లు కనుగొన్న కొత్త వేలం విధానాల వల్ల అమ్మకందారులకు కొనుగోలుదారులకు పన్నుదారులకు లాభం చేకూరుతోందని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది నేషనల్ బిడ్డర్ల గురించి విల్సన్ బిడ్డింగ్లో పాల్గొన్న వారిలో ఉండే వ్యత్యాసాల గురించి పౌల్ మిల్గ్రామ్ కొత్త ఫార్మాట్లను తయారు చేశారు గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో ఈస్టర్ డుఫ్లో అభిజిత్ బెనర్జీ దంపతులు నోబెల్ బహుమతి గెలుచుకున్న విషయం తెలిసిందే